सुनौली नेपाल लोनी व्यास गुहनी इप्पुडु दर्शिंचुकुंदामु अक्कड नागलोकमुंदी अन्नी नागदेवतलु उंटाई अद्भुतमैन पुरातनमैन देवालयालु गुहलु ऋषुलनु दर्शिंचुदामु धमौली लोनी व्यास गुह नेपाल लोनी धमौली व्यास गुह मरियु अद्भुतमैन गुहलु मौनी बाबालनु दर्शिंचुकुंदामु ఇప్పుడు ఆ కనిపించే ఆయన చాలా గొప్ప సిద్ధపురుషుడు వారిని దర్శనం చేసుకుందాము వీరు జీవితాంతము మౌనం పాటించే మౌన ఋషి దమౌలి నేపాల్ ఓం నమో నారాయణ మహారాజ్ దమౌలి వ్యాస గుహలో ఉంటాడు వ్యాస గుహ పైన శేషనాగ గుహ అంటారు ఇది జీవితాంతం ఇక్కడే మౌనములో ఉంటాడు ఈయనకు 100 సంవత్సరాల వరకు ఉంటుంది వయసు ఇంతెంచుమించు అది శేషనాగు వలనే ఉంటుంది చూడండి చూడండి నాగుపాము పడగ వలె 5 నాగుపాములు పడగ విప్పితే ఎట్లా ఉంటుందో ఈ గుహ కూడా అలాగే ఉంటుంది చూడండి ఆయన అక్కడ కూర్చొని ఎప్పుడు జపమాల దిప్పుతూ ఉంటాడు లేదా ధ్యానంలో కూర్చుంటుంటాడు ఈయన నేపాలీ బాబా జీవితాంతం అక్కడే ఉంటాడు మౌనయోగి అన్నమాట ఈయనతో ఎవరితోటి మాట్లాడడు దుని వెలిగించుకొని ఇక్కడే కూర్చొని ఉంటాడు ఇక్కడే ఎప్పుడు 24 గంటలు దుని వెలుగుతూ ఉంటుంది అక్కడే కూర్చొని ఆయన ధ్యాన నిమగ్నంలో ఉంటాడు ఇవి నాగదేవతల గుహలు అంటారు వీళ్ళందరూ కూడా నాగదేవతలు ఇక్కడ చూడండి అన్ని ప్రతి రాయి కూడా నాగుపాము వలె ఉంటుంది శేషనాగు వలె ఉంటుంది ఇక్కడ ప్రతి శిల కూడా ఆయన వ్యాస భగవానుడు ప్రతిది కూడా ఒక పాము వలె పాము పడగ విప్పినట్టే ఉంటుంది ప్రతి రాయి కూడా ఇక్కడ అన్నీ కొన్ని వేల నాగుపాములని ప్రతిష్ఠ చేశారు నాగుపాముల వలె పడగల వలె ఉంటాయి నాగశిలలు అంటారు ఇవన్నీ కూడా నాగుల శిలలు ఇక్కడ నాగదేవతలు వాసుకి ఇక్కడ శిలలు కూడా నాగపాముల వలెనే ఉన్నాయి రాళ్ళన్నీ కూడా నాగపాముల వలెనే ఉన్నాయి అక్కడనేమో నాగదేవతల విగ్రహాలు పెట్టారు ఇక్కడ ఈ శిల కూడా సేమ్ మనకు నాగదేవత రూపంలోనే ఉంది అన్ని శిలలు కూడా నాగదేవత రూపంలో ఉన్నాయి దేవత రూపమే చూడండి అన్ని ఇవన్నీ కూడా శిలలన్నీ కూడా నాగదేవతల రూపంలోనే ఉన్నాయి
ఎక్కడ చూసినా నాగదేవతల విగ్రహాలు. అన్నీ కూడా నాగదేవత రూపాలు, అన్ని శిలలు కూడా. అన్నీ కూడా నాగదేవత రూపాలే ఉన్నాయి. జయ శంభో మహారాజ్జీ, ఆప్ కితనా సాల్ సే మౌన హే, మౌన మే రహతే బస్. జయ శంభో. పిల్లలు ఇవన్నీ కూడా కాళీ నది వ్యాసగుహకు వెళ్తున్నాము. కనిపించేది వ్యాసగుహ వెనుక సైడు ఇలా ఉంటుంది. ఋషుల మందిరము కనిపించేది వ్యాసగుహకు వెళ్తున్నాను. దమౌలి నేపాల్లో. జయ శంభో మాతాజీ. వేదవ్యాస భగవాన్ నుండి వేదవ్యాసుని యొక్క విగ్రహం ఇక్కడ ఉంది. గణేష్ భగవానుడు, గణేషుడు వేదవ్యాసుని యొక్క శిష్యుడు కనుక వేదవ్యాసుడు గురువు, పక్కనే గణేషుడు శిష్యుడు, అక్కడ శివుడు శివజీ. ఊపర్ చేసుకుందాం. వేదవ్యాస భగవానుడు, గణేషుడు, శివుడికి మనం ప్రదక్షిణ చేసుకుందాము. ఈ శిలలన్నీ నాగదేవత శిలలు. శివుడు అన్ని నాగదేవతల్నే ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఉంచుతారు. జయ శంభో, జయ శంభో, జయ శంభో, జయ శంభో, హర హర మహాదేవ్, ఓం నమ శివాయ. నాగదేవతలు జై వేదవ్యాస భగవానికి జై హో, జై హో. గణేష్ భగవానికి జై హో. జయ శంభో. ఈ కపోలి దమౌలి ఇల్లుని వ్యాసగుహ, వ్యాసగుహ. సప్తఋషి మందిరము మరియు సమస్త ఋషులు వీళ్ళంతా కూడా మన పురాతన అందరు ఋషులని ఒకే దగ్గర ప్రతిష్ఠ చేశారు. జయ హో ఋషి పరంపరకి జయ హో. వేదవ్యాసుని యొక్క గుహ శిఖరము
ఇక్కడ కూడా మన పాము ఆకారంలోనే ఉంది. జయ శంభు జయ శంభు జయ శంభు జయ శంభు. జయ శంభు జయ శంభు. ओम नमो नारायण स्वामीजी जय हो जय हो जय धुनि వెలిగించుంది వేదవ్యాసుని గుహలో. రోజు ఆవనం చేస్తుంటారు వేదవ్యాసుడు ఇంద్రో తపస్సేశారని చెప్తుంటారు. జయ శంభు జయ శంభు. సహజ శిలా ఇది అద్భుతంగా సహజ శిల సహజ శిల మొత్తము సహజ శిల. వేద వ్యాసుడు గణేశుడు వేద వ్యాసుడు గణేశుడు ఎప్పుడు ఇక్కడ నీళ్ళు గుహలో నుంచి సహజంగా నీళ్ళు వస్తుంటాయి. ఇక్కడ చిన్న పైపు ఏర్పాటు చేశారు. బయట నుంచి పైన కూడా చెట్లున్నాయి. ఈ గుహ పైన అద్భుతమైన పూర్తి చెట్లున్నాయి. नमो नारायण जय हो. आर चंड तंडवम तनोतनासिनम आर चंड तंडवम. जय शंभो जय श्री राम. कहाँ से आए बाबा आप? मैं भी भारत का हूँ. कहाँ रहे थे आप ज्यादा? ओडिशा जगन्नाथपुरी. जगन्नाथपुरी से आए? जगन्नाथपुरी बढ़िया है. आप सीताराम हो? गुरुस्थान कहाँ है? पूरी आश्रम. पूरी पूरी बढ़िया है. इकड़ा व्यास गुह लोनी स्वामी जी उन्नारु. ये स्वामी जी व्यास गुह योका स्थल पुराणी चप्तारु. ओम नमो नारायण. ओम नमो नारायण. जय व्यास व्यास भगवान की. संपूर्ण जितने आप लोग ये यूट्यूब देख रहे हैं उन सबको मैं प्रणाम करता हूँ.
और ये महाराज जी यहाँ, क्या नाम आपका? ज्ञानानंद गिरी महाराज। ज्ञानानंद गिरी जी महाराज यहाँ आ चुके, आ पहुँचे तो ये बहुत ये मानव सर्व कैलाश के नीचे से ही धारचूला धारचूला बैतड़ी होकर आए, तो इनसे यूट्यूब में दिखाने लगे, पूछ रहे इसका व्यास का जन्म भूमि है ये 28वां व्यास का जन्म भूमि, जिसने 4 वेद 18 पुराण का रचना किया, वो पिताजी पराशर थे, माताजी सत्यवती मत्स्यगंधा, वो नेपाल में अभी 28वां अवतार यहाँ अवतरण होकर, ये सत्य तीर्था द्वापर काली 4 होता है, ये चतुर्युग बोलता है इसको, ये चतुर्युग में ये अभी का द्वापर का अंतिम में अवतरण हुआ, ये ब्यास यही दमोली ब्यास गुफा तनहू, ये चेतीमारी गंगा है शुक्ला माइंद्री। तो भारत में भी बहुत ब्यास का जन्म हुआ है, हमने सब घुमा है देखा है कि वशिष्ठ ब्यास नैमिषारण्य में है, और उधर ये हरिद्वार में भी ब्यास का जन्म हुआ है बहुत जगह, और ये अमृतसर में भी जाने के रास्ते में भी भगवान व्यास का अवतरण हुआ, इसलिए श्रीलंका में भी व्यास का अवतरण हुआ, एक मानव सरोवर कैलाश जो अभी चाइना बोलते हैं वहाँ भी व्यास का अवतरण हुआ, ऐसे करके हमने 28वां व्यास का यहाँ मूर्ति भी रखे हैं, 12 करोड़ वर्ष से इधर ही गए हैं। तो यहाँ वेद में बताते हैं पहले, यस्य निश्वासितम वेदा यो वेदेभ्यो अखिलम जगत निर्ममे तमहम वंदे विद्यातीर्थम महेश्वरम, भगवान का अंदर स्मरण हो गया कि मैं सृष्टि करूं, तो कैसे इसके लिए भगवान ने सोचा कि एक विधान बनाया, वो जो प्रकृति ये ब्रह्मांड के विधान बनाया, सारे चराचर जगत को विधान बनाया, तो विधान वही है वेद, वो जो विधान है भगवान का काटे विधान है, इसलिए हमारा वेद बहुत प्राचीन है, सृष्टि के शुरू से है, इसलिए यहाँ से प्राचीन और कौन होगा, जितने धर्म है वो तो पीछे आया, तो ये वेद प्राचीन है, अपुरुष है, ये कोई व्यक्ति से आया नहीं, भगवान से स्वयं भगवान का वाणी से मुख से आए, इसलिए वेद को जो नीति है वो विधान है, धर्म का विधान है, कर्म का विधान है, ज्ञान का विधान है, भक्ति का विधान है, वो विधान जिसने ग्रहण करके उसी अनुसार के उसी रूप में जीवन को उसी में लगाए तो जीवन सार्थक बन जाएगा, जीवन में सुख शांति मिलेगा, नहीं तो ये संसार में जितना हम मन को घुमाते हैं, मन को संकल्प करते हैं, वो वास्तव में संसार का विषय है, वो विषय से हमको कल्याण नहीं होगा, जीव को कल्याण नहीं होगा, और जीव पार भी नहीं लगेगा, इसीलिए भगवान वेद व्यास ने बोला है कि मैंने अष्टादश पुराणेषु व्यासस्य वचनं द्वयम् प्रोपकार पुण्याय पापाय परप्रेरणम्, भगवान वेद व्यास ने मैंने 18 पुराण को रचना किया है और 4 वेद को रचना किए हैं, लेकिन इसका सार तत्व तो क्या है, सार तत्व तो है केवल उपकार परोपकार का, किसको परोपकार करें, हम घूम के पृथ्वी को उपकार करते करते घूमे तो सकेगा नहीं सके, तो यहाँ भगवान बोले हैं उपकार करो तुमको अभी जो मानव है उसको उपकार करो, आप उपकार करो, क्योंकि अब ये जन्म मृत्यु के चक्र में जाना न पड़े, इसीलिए संत बनते हैं, ध्यानी बनते हैं, ज्ञानी बनते हैं, तपस्वी बनते हैं, इसका सार तत्व तो है जीवन को अब जन्म मृत्यु चक्र से छुटाने के लिए भगवान वेद में व्यवस्था किए हैं, सीमे भीतर अंदर से मन को रोको, चित्त को रोको, उसको शांत करो, और संसार के विषय में आप कर्म करते जाओ, लेकिन इसमें मेरा और ममता, मेरा भाव ममता भाव मिटा दो, मैं किया ऐसा कर्म का वासना भी नहीं लेना, ऐसा करके कर्म को
निस्वार्थ भाव से, निष्कामना भाव से कर्म करना, अंदर से हंसना, निर्भय होना और सबको समान देखना। पृथ्वी में जितना चीज़ है वो सब भगवान के है, भगवान से आया है, भगवान से रक्षा हो रहे हैं, उनका जाने का दिन भी भगवान ही ले जाएगा, इसमें कोई मरण नहीं है, ऐसा करके मन को बिल्कुल परिवर्तन करना। ये वेद का शास्त्र। आप लोग घर में गृहस्थी में रहे हैं, गृहस्थी में और दंपत जीवन में मेल परिवार को अच्छा शिक्षा देना और गृहस्थी धर्म को पालन करना, साधु संत को सेवा करना, माता पिता को सेवा करना, गुरु को सेवा करना और तीर्थाटन करना, ये गृहस्थी का जीवन है। इसमें आप लोग पालन करके, यहाँ व्यास 28वें व्यास का जन्म हुआ, भारत में जन्म हुआ बोलते हैं, व्यास एक ही नहीं है, व्यास तो अनेकों है। अभी 28वें व्यास का नाम हमारे धर्मशास्त्र में अभी का जो वेद व्यास है उन्हें लिख दिए, इसीलिए 28 व्यास है, लेकिन वह से ज्यादा व्यास पहले भी थे, वो तो कुने समय आ गया होगा, प्रलय में पड़ गया होगा, वो नाम मिट गया, प्रलय में सारा ध्वस्त हो जाएगा, इसलिए अभी तक शुरुआत का 28वां व्यास 12 करोड़ वर्ष का हमने यहाँ लिया के भारत से भी खोज के काशी से नाम लेकर हमने यहाँ रखा है। ये अति पवित्र स्थान है जहाँ गंगा शुक्ला महेंद्री गंगा है और मुक्ति जाने का, मुक्तिनाथ जाने का रास्ता है, दामोदर कुंड जाने का रास्ता है और पोखरा और काठमांडू क्या से ज्यादा दूर नहीं पड़ता है। यहाँ आप लोग आने आएंगे तो व्यास गुफा को स्मरण करके, व्यास गुफा दमौली तनो में थोड़ा भी दर्शन करके आपको जाना और आपका पिति को कल्याण उद्धार होगा और संतान को कल्याण होगा और आपको शांति मिलेगा। ऐसा करके हमने यहाँ अन्न छत्र खोले हैं, अन्न छत्र भोजन के लिए, भोजन प्रसाद के लिए, और जो भी आएंगे भोजन प्रसाद पाएंगे, संत लोग और साधु जो भी आएंगे, तो यहाँ रहने के लिए मैं अतिथि भवन बना रहा हूँ। तो ये कार्तिक मास में, अवानी कार्तिक मास में एक महीना अखंड कीर्तन है, आप लोग सके तो वहाँ भारत से बहुत आदमी मिलकर तीर्थ के दर्शन के लिए आप आइए, एक दो दिन यहाँ रहिए, एक दिन रहिए व्यास गुफा में। ये 18 महीने का अखंड कीर्तन कार्तिक मास में होने जा रहे है, इसमें सब लोग, आप सब लोग को मैं निमंत्रण करता हूँ, हार्दिक मंगलमय शुभकामना करता हूँ। आप लोग जैसे भी आइए, यही मेरा शुभकामना है। और सबसे पहले आपको जानना, अंदर से खुश रहना, निर्भय होना, ये प्रत्येक मनुष्य का कर्तव्य है। जो संसार दुखमय है इसमें कोई हमारा लायक वस्तु कोई है नहीं, वास्तव में है तो परमात्मा है एक, वही हमारा लायक वस्तु है। जो हम यहाँ से छोड़ के जाएंगे तो वही परमात्मा से मिलेंगे, परमात्मा के साथ में रहेंगे। इसलिए संसार में आप क्रोध करना और किसी को दुख देना, किसी को छोटे समझना, ये भी गलत कार्य है, क्योंकि हम सब एक ही है, हम दोनों कोई दो ही नहीं, भाई नहीं है, सब भाई भाई एक ही है, सब विश्व में एक है। चराचर जगत में जितने प्राणी है उसको भी आपने प्रेम करना, उसको भी सहयोग करना, ये मनुष्य का आचार है, वेद का नियम है। जिसने मैंने लिखा है वेद में जो आचार को, संहिता को, नियम एम नियम आचार को पालन करते हैं उसको मैं रक्षा करूंगा, उसको मैं मेरे साथ में जाऊंगा, वो मेरा भक्त है, ऐसा क्वालिटी को बोलते हैं भगवान श्री कृष्ण। इसीलिए आप लोग सबको सर्व बाधा विनिर्मुक्तो धन धान्य सिंह प्रसाद है ना, भविष्य न संशय, सबका बाधा अरिष्ट उल्का ब्राह्मरी शनि शनि संकट राहु केतु ग्रह शांति होकर दंपत जीवन में सुख समृद्धि, संतान में कल्याण और समाज में शांति, राष्ट्र कल्याण और मानव कल्याण, सबका उद्धार हो जाए, सबको कल्याण हो जाए, सुख समृद्धि हो जाए, सब अनुशासित बने, सब भगवान हिंदू धर्म वैदिक सनातन हिंदू धर्म में को आचरण पालन करें तो कल्याण सबको होगा। इसीलिए मैं यही कहता हूँ, सबको कल्याण हो। हरिओम तत्सत। हरिओम तत्सत। हरिओम, जय हो।
ఇది నేపాల్ మొత్తం హిందూ రాష్ట్రము. ఇక్కడ మొత్తము చాలా, ఎందుకంటే ఇక్కడ అట్టాయిస్ అంటే 28 మంది వేదవ్యాసులు ఉన్నారు. అనేక అనేకంగా ప్రతి జాగలో వేదవ్యాసుడి జన్మస్థానం అని చెప్తుంటారు. అందులో 28 వేదవ్యాస జన్మస్థానాల్లో ఇది ఒకటి. ఇక్కడ పరాశరుని యొక్క దేవాలయం కూడా ఉంది నది అవతల. శుక్లా మహేంద్రి అని రెండు నదులు సంగమం ఉంటాయి. ఇక్కడ స్నానానికి చాలామంది వస్తుంటారు. ఇది పోఖరా నుంచి కాఠమాండుకు పోయే మధ్యలో ఉంటుంది నేపాల్. నేపాల్లో చాలా భక్తి బాగా ఉంటుంది. ఇక్కడ వేదవ్యాసుని గుహ అందరు దర్శించవచ్చు. జయ హో వేదవ్యాస మహారాజుకి జయ హో. ఇది వేదవ్యాసుని గుహ. దర్శనం చేసుకున్నాం, హవనం కూడా చేసినాం. ఇది ఋషుల దేవాలయం, సమస్త ఋషిగణం యొక్క దేవాలయం. ఇవ్వడము ఆ వెనుక నుంచి దారిలో వచ్చినాము. ఇప్పుడు వెళ్ళడం అనేది ఇక్కడ పైనుంచి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. ఇవన్నీ నాగశిలలు అంటారు. అక్కడ ఇక్కడ కనిపించేది మనకు అది సత్యసాయి మందిరము. రోజు అక్కడ భజనలు అవి సాగుతుంటాయి. ఇక్కడ ఆశ్రమ నిర్మాణం జరుగుతుంది. ముఖ్యంగా బాగా నీళ్ళు వస్తుంటాయి పైనుంచి. రెండు నదుల సంగమము, శుక్ల నది, మది అని అంటారు. మది నది, శుక్ల నది, రెండు నదుల యొక్క సంగమము. ఇక్కడ పిండ తర్పణాలు చేస్తుంటారు, స్నానాలు చేయడానికి వస్తుంటారు. ఇది ముక్తినాథ్కి వెళ్ళే మధ్యలో ఉంటుంది. ఆ యొక్క వంతెన ఉంది చూడండి, ఇక్కడ పైన యువతలకి నది అవతల వంతెన. ఈ వంతెన నుంచి అవతలకి వెళితే అవతల వేదవ్యాస మందిరం ఉంది. అక్కడ మన వేదవ్యాసుని తండ్రి అయిన వేదవ్యాసుని యొక్క తండ్రి పరాశరుని యొక్క పరాశర యొక్క ఋషి మందిరము అవతల ఉంది. శుక్లా మది నది యొక్క నది రెండు సంగమం చూడండి. అక్కడి నుంచి ఒక నది వస్తుంది, ఇక్కడ ఒక నది, రెండు యొక్క సంగమం. యువతల నల్లగున్నాయి, అవతల తెల్లగున్నాయి నీళ్ళు. రెండు కలిసి ఇలా పారుతున్నాయి నది. ఢమోలి నేపాల్, కాఠ్మాండు పోఖర మధ్యలో ఉంటుంది. ఢమోలి అనేది నగరము. ఇక్కడ ఒక ఆశ్రమం కూడా ఉంటుంది, వేదవ్యాస ఆశ్రమం అని. ఇక్కడ ఎవరైనా యాత్రికులు ఆగొచ్చు, సాధువులు కూడా ఇక్కడ ఆగుతుంటారు. ఇప్పుడు పంతులు గారితో మనం ఇంటర్వ్యూ తీసుకున్నాం కదా. జయ హో అఘోరి బాబాకి జయ హో. జయ హో ఆదేశ్ 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 జయ అఘోరి బాబాకి ఆదేశ్ ఆదేశ్ ఆదేశ్. నాథ పరంపరలో అఘోరీలు ఉంటారు. నాథ పరంపరలో శివుడి పరంపర, నాథ పరంపర అంటే నాథ పరంపర శివుడి పరంపర. వేదవ్యాస గుహ దగ్గర వేదవ్యాస ఆశ్రమము. జయ హో జయ హో. జై వేదవ్యాస మహారాజుకి జయ హో. ఇట్లా నది తీరంలో ఈ యొక్క ఆశ్రమం ఉంటుంది. ఇది అన్నక్షేత్రము, అన్నదానం జరుగుతుంటుంది ఇక్కడ. ఇది వసతి భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇక్కడ వసతి భవనాలు, ఇక్కడ యాత్రికులు ఈ షెడ్లో కూడా ఇక్కడ కూడా విశ్రాంతి తీసుకుంటుంటారు వచ్చిన వాళ్ళు. నది తీరము, నది ఒడ్డునే ఆశ్రమం ఉంటుంది.
చక్కగా అక్కడ ముందలకు వెళ్తే వనము నది స్నానం చేసుకోవచ్చు. ఇలాగే వెళ్ళి రెండు నదుల సంగమం శుక్ల నది అవతలి వైపున ఉంది. తెల్లగా ఉన్నాయి నీళ్లు శుక్ల నది. ఇది మది నది నల్లగా ఉన్నాయి నీళ్లు శుక్ల మది నదుల యొక్క సంగమం. వేదవ్యాస గుహ వేదవ్యాస ఆశ్రమము దమౌలి నేపాల్. జై వేదవ్యాస భగవానికి జయ హో. సీతారాం బాబా పూరీ జగన్నాథ్ నుంచి వచ్చారు. ఇక్కడే ఆయన జపతపాలు చేసుకుంటున్నారు. ఇక్కడ సాధువులు వస్తే నెల కానీ ఆరు నెలలు కానీ ఎన్ని రోజులు అయినా వచ్చి సీతారాం బాబా హవనం చేస్తున్నారు, నారాయణ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా, ఇక్కడ ఒక వేద పాఠశాల కూడా ఉంది. ఇక్కడ వీళ్ళకి సంబంధించిన పూజలు ఇవన్నీ చేసుకుంటారు. రామ్ రామ్ రామ్. రామ్ రామ్. ఇక్కడ ప్రస్తుతం పాత భక్త నివాసం, కొత్తది ఆడ నిర్మాణం జరుగుతుంది. సిమెంట్ అది వేశారు. పాత భక్త నివాసం. ఇక్కడ కిటికీలోకి వెళ్ళి చూస్తే చక్కగా అవతల కనిపించేది పరాశర ఆశ్రమం. పరాశర మత్స్యగంధికి వ్యాసుడు జన్మించిన స్థలం ఇది. పరాశర మందిరము అవతలో పద పరాశర మందిరము. ఇక్కడ శుక్లా మది నదుల సంగమము. మంచి వ్యూ పాయింట్ కనిపిస్తుంది భక్త నివాసుల నుంచి. నేపాల్ మొత్తం కొండల మధ్యలో ప్రకృతి సౌందర్యంతో ఉంటుంది. ఎప్పుడు వర్షాలు ఎక్కువ ఉంటాయి. చిన్న దేశం, ప్రకృతి సౌందర్యం. చుట్టూ నదులు పారుతుంటాయి, కొండల మధ్యలో ఉంటుంది.